చంద్రబాబుకు టీడీపీ కీలక నేత భారీ షాక్. అభ్యర్థుల ప్రకటన టీడీపీకి వరుస షాక్ ఇస్తోంది. అనపర్తి, అనంతపురం అర్బన్, గుంతకల్లు, చీపురుపల్లి తదితర నియోజకవర్గాలలో అభ్యర్థుల ప్రకటన టీడీపీకి కోలుకోలేని దెబ్బతీస్తోంది. కార్యాలయాల విధ్వంసానికి టీడీపీ శ్రేణులు తెగబడ్డాయి. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో టికెట్ చిచ్చు రేపింది. టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడిని కాదని రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. దీంతో బత్యాల తీవ్ర మనస్తాపం చెందారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. బత్యాల బాటలోనే ఆయన అనుచరులు కూడా నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో బత్యాల తన అనుచరులతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో కష్టపడి పనిచేసే నేతలకు విలువ లేదని ఆయన మండిపడ్డారు. ఇక ఈ పార్టీలో ఉన్నా ప్రయోజనం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో రాజంపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికలలో బత్యాల రాజంపేటలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన ప్రజలతోనే ఉన్నారు. 5 ఏళ్లుగా రాజంపేటలో క్యాడర్ను కాపాడుకోవడంతో పాటు పార్టీ పిలుపు మేరకు ఆందోళనలు, ఇతరత్ర కార్యక్రమాల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. స్థానిక ప్రజలతో మమేకమైన బత్యాల చెంగల్ రాయుడిని కాదని రాయచోట నుంచి సుగవాసిని తీసుకొస్తే ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాలకు రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలలో తన కులంలో మంచి పట్టుంది. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కూటమికి భారీ దెబ్బ అని చెప్పక తప్పదు. ఈ ప్రమాదం నుంచి కూటమి ఎలా బయటపడుతుందో చూడాలి.